కేంద్రానికి వ్యతిరేకంగా ఏపీలో హస్తం పార్టీ నేతలు రణశంకారావం పూరించారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో వైఫల్యాలను ఎండకడుతూ చేపట్టిన నిరసన ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొని కేంద్రంపై నిప్పులు చెరిగారు. ప్రజలకు అమలు కాని హామీలనే ఇచ్చి అధికారంలోకి వచ్చిన కేంద్రం ఆంధ్రుల మనోభావాలను వ్యతిరేకంగా వ్యవహరించిందని మాజీ మంత్రి శైలనాథ్ అన్నారు. అనంతపురంలో జరిగిన ర్యాలీలో పాల్గొన్న ఆయన నోట్ల రద్దు నుంచి జీఎస్టీ పెట్రోల్ మండల్లో సామాన్య ప్రజలని కాల్చివేస్తుందన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి గుణపాఠం చెప్పాలన్నారు. ఈ దేశాన్ని నాశనం చేసే విధంగానే తీసుకెళ్తా ఉంది. ప్రజల జీవితాలని నాశనం చేసింది నోట్ల రద్దుతో మొదలుకొని జీఎస్టీ వరకు. అంతేకాకుండా ఒక్క మంచి పని కూడా చేసిన పాపాన పోలేదు. భారతదేశాన్ని పెట్రోల్ ధరల మంటల్లో ముంచేసింది భారతీయ జనతా పార్టీ. నరేంద్ర మోడీ చెప్పేది ఒక మాట, చేసేది ఒక మాట. 4 సంవత్సరాల్లో ఒక్క ఛాలెంజ్ చేస్తా ఉన్నాం బీజేపీ పార్టీని. ఈ దేశానికి చేసిన మంచి పని ఏదో ఒక్కటి చెప్పని కోరుకుంటా ఉన్నాం. వ్యవస్థల్ని నాశనం చేశారు మీరు. అన్ని వ్యవస్థల్ని మీరు గుప్పెట్లు తెచ్చుకునే ప్రయత్నం చేశారు. చివరికి ప్రజాస్వామ్యాన్ని కాలరాసే ప్రయత్నం చేశారు. నిన్నలేమున్న కర్ణాటకలో కర్ణాటక ప్రజలు మీకు బుద్ధి చెప్పారు. రావున్న కాలంలో ప్రజలను కోరుతా ఉన్నాం. ఈ దుష్ట బీజేపీ ఆర్ఎస్ఎస్ నరేంద్ర మోడీ నాయకత్వాన్ని మనం తరిగొట్టాల్సిన అవసరం ఉంది. ఈ దేశం బాగుండాలంటే అన్ని కులాలు అన్ని మతాలు సామాన్య ప్రజలు అందరూ క్షేమంగా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తప్ప మరొకటి శరణ్యం కాదు. ఈ బీజేపీని దుష్ట బీజేపీని మోసకారి మోడీ నాయకత్వంలోని ఆర్ఎస్ఎస్ బీజేపీని తరిమి కొట్టమని ప్రజల్ని కోరుకుంటూ నరేంద్ర మోడీకి మరొకసారి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఒక్క మాట అయినా మీరు పదవులను దిగిపోయేలోగా ఒక్క మంచి పైన కానీ చేసి మిమ్మల్ని కోరుతా ఉన్నాం. కేవలం మీరు రైతులకి రుణమాఫీ చేయమంటే 150 మంది షావుకారులకు మాత్రం 3 లక్షల కోట్లు మాఫీ చేశారు మీరు. కనుక మీరు ఏ పక్షమో ఇప్పటికి అర్థమైపోయింది. ఇప్పటికైనా మీరు కొద్దిగా బుద్ధి తెచ్చుకొని పేద ప్రజల పక్షాన్ని నిలబడాలని కాంగ్రెస్